మాగోల డెడ్ లైన్, ఆ 20 కోట్లు గిరిజనులకు ఇచ్చేస్తారా? అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమన్ హత్య చేసిన మావోయిస్టులు తాజాగా విడుదల చేసిన లేఖ సంచలనం రేపుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఆ లేఖలో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి జారీ చేసిన అల్టిమేటం దానికి కారణమవుతున్నది. ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోమపై దాడి చేసి హత్య చేసిన మావోయిస్టులు ఆ సంఘటనపై స్పందించకుండా మౌనంగా ఉంటూ వచ్చారు. కిడారిని హత్య చేయడానికి ముందు అతను పార్టీ ఫిరాయించడానికి ఎంత మొత్తం తీసుకున్నది మావోయిస్టులు ఆరా తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మావోయిస్టుల టార్గెట్ లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆమెకు భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే దాడి చేసిన ఇన్నాళ్లకు మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలోని అంశాలు అధికార పార్టీ నేతల్ని మరింత భయపెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా గిడ్డి ఈశ్వర వ్యవహారాన్ని వారు ఆ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఎవరు పనిచేసినా వారిని వదిలిపెట్టేది లేదని ఆ లేఖలో హెచ్చరించారు. గిడ్డి ఈశ్వరి 20 కోట్లకు అమ్ముడుపోయి టీడీపీలోకి ఫిరాయించారని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ మారినప్పుడు తీసుకున్న సొమ్మును, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును 2 నెలల్లోగా గిరిజనులకు పంచాలని, లేకుంటే కిడారికి పట్టిన గతే పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. వెంటనే గిడ్డి ఈశ్వరి పద్ధతి మార్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఫిరాయింపు సమయంలో తీసుకున్న 20 కోట్లను గిరిజనులకు పంచేందుకు 2 నెలల డెడ్ లైన్ విధించారు. గోడ క్వారీ విషయంలో ఎన్నో సార్లు కిడారిని హెచ్చరించామని, అయినప్పటికీ కిడారి తీరు మార్చుకోలేదని వారు తెలిపారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో విడుదలైన ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులు విధించిన డెడ్ లైన్ లోపు గిడ్డి ఈశ్వరి ఆ 20 కోట్లు గిరిజనులకు పంచేస్తారా? గిరిజనులకు ఏ లెక్కన ఎలా ఇస్తారు? అసలు అలా పంచడం సాధ్యమేనా? చేతికి వచ్చిన అంత మొత్తాన్ని ఒకేసారి ఇతరులకు పంచడానికి గిడ్డి ఈశ్వరికి మనసొప్పుతుందా? ఆమె ఏం చేయనున్నారు చూద్దాం మరి.